साउथ अफ्रीका तो जरिगिन तोली वन्डे लो भारत 8 विकेट्ल तेडातो घन विजयं साधिंचिंदी। भारत पेसर्ल धाटिकि सफारीलो विलविललाडिपोयारु। केवलं 116 परुगुलके आ जट्टु कुप्पकूलिंदी। अर्षदीप को 5 विकेट्लु दक्कई। स्वल्प लक्ष्य छेदनलो केएल राहुल सेना धाटिगा आडिंदी। केवलं 16 ओवर्ललोने मैच नु फिनिश चेसिंदी। అఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది। జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది। తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా భారత పేసర్ల దాటికి విలవిలలాడిపోయింది। అర్షదీప్ సింగ్ నిప్పులాంటి బంతులు వేస్తూ సఫారాలను వణికించాడు। పరుగులు రాబట్టేందుకే ఇబ్బంది పడ్డ బ్యాటర్లు వరుసగా వికెట్లు అప్పగించారు। దీంతో 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు కుప్పకూలింది। భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ కు 5 వికెట్లు, అవేష్ ఖాన్ కు 4 వికెట్లు, కుల్దీప్ కు 1 వికెట్ దక్కింది। సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు। జట్టు 3 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడ్డ సఫారీలు ఏ దశలోనూ కోలుకోలేదు। పెలక్వాయో 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు। టోనీ డిజోర్జీ 28 పరుగులు, మార్క్రమ్ 12 పరుగులు, షమ్సీ 11 పరుగులు చేశారు। మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు। పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దాటిగా ఆడింది। ఋతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ ఓపెనర్లుగా వచ్చారు। క్రీజ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ పరుగుల వరద పారించారు। వియాన్ ముల్డర్ వేసిన 4వ ఓవర్లో ఋతురాజ్ గైక్వాడ్ ఎల్బీగా వెనుదిరిగాడు। ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అయ్యర్ నిలకడగా ఆడాడు। ఈ క్రమంలో అయ్యర్ అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు। ఆ తర్వాత వరుస ఫోర్లతో 16.4 ఓవర్లలోనే జట్టును విజయ తీరాలకు చేర్చారు। వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది। డిసెంబర్ 19న భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 2వ వన్డే జరగనుంది। ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకోనుంది।